हेलो मेरे फ्रेंड्स, वेलकम बैक टू मूवी प्लेट एंड तेलुगु। ई रोज मन मूवी स्टोरी चाल इंट्रेस्टिंग इंका नचुतुंदी। अदेंटंटे పిల్లయ్య ఇద్దరు పిల్లలున్న ఒక 50 ఏళ్ళ టీచర్ ఉంటుంది. ఆ టీచర్కి ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆ ఫ్రెండ్ కొడుకు తన స్కూల్లోనే చదువుతూ ఉంటాడు. కాకపోతే వాడు ఆ టీచర్ని చూసి మెల్లగా గోకటం మొదలు పెడతాడు. దీంతో భద్రమజని తెలియకుండా బంసిక్ మ్యాటర్ మొదలైపోతుంది. తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా వెళ్ళింది, ఇంకా స్టోరీలో ముందు ముందు ఏం జరిగిందో తెలియాలంటే మన ఈ మూవీలోకి ఎంటర్ అవ్వాలి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. ఇంకా మన మూవీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్లో మనకి 50 ఏళ్ళ ఒక స్పోర్ట్స్ టీచర్ని చూపెడతారు. తన ఆల్రెడీ తనకి పిల్లయ్య ఉంటుంది, తనకి ఇద్దరు కూతుర్లు కూడా ఉంటారు, తను వాళ్ళ హస్బెండ్తో కలిసి ఉంటుంది. అనిత ఒక స్కూల్లో స్పోర్ట్స్ టీచర్ కింద జాయిన్ అయి ఉంటుంది. ఈ రోజు తన మొదటి రోజు. దీంతో తను ఆ స్కూల్ దగ్గరికి వెళ్తుంది. కాకపోతే అక్కడ స్టూడెంట్స్ అందరికి సారీ చెప్తుంది, ఎందుకంటే తను లేట్గా వచ్చినందుకు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ అందరితో తను పరిచయం చేసుకుంటూ ఇంకా మీ లైఫ్లో జరిగిన ఒక ఫన్ విషయం గురించి చెప్పమని చెప్తూ ఉంటుంది. దీంతో వాళ్ళందరూ అక్కడ ఎవరి విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు మార్కస్ వంతు వస్తుంది. దీంతో అప్పుడు మార్కస్ చెప్తాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నా తమ్ముడు చాలా పెద్దగా పొడుగ్గా ఉంటుందని చెప్తాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. మరొక వైపు అక్కడ అనిత కూడా నవ్వుకుంటుంది. ఇంకా తను అర్థం చేసుకుంటుంది మార్కస్ ఎలాంటి స్టూడెంట్ అని చెప్పి. ఆ తర్వాత సీన్లో మనకి అనితని వాళ్ళ ఇంట్లో చూపెడతారు. అనిత వాళ్ళ హస్బెండ్ పేరు హూసే. ఇంకా వీళ్ళందరూ ఈ రోజు హూసేకి బర్త్డే ఉండటంతో వాళ్ళందరూ ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళిద్దరు కూతుర్లు కూడా జాయిన్ అవుతారు. అప్పుడు వాళ్ళందరూ అక్కడ లంచ్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు వాళ్ళ కూతుర్లు అడుగుతారు, మీరు ఎక్కడికైనా వెకేషన్కి వెళ్తున్నారని చెప్పి అడిగేసరికి అప్పుడు హుసే అంటాడు, ఇప్పట్లో ఏం లేదని, ఎందుకంటే మీ మమ్మీ ఇప్పుడు రీసెంట్గా స్కూల్లో జాయిన్ అయిందని, మేము మళ్ళీ మా యానివర్సరీకి వెళ్తామని చెప్పి అంటాడు. ఆ రోజు ఈవినింగ్ అవుతుంది. దీంతో అప్పుడు హుసే ఇంకా అక్కడ అనిత ఇద్దరు కూడా బెడ్రూమ్లో ఉంటారు. అప్పుడు అనితకి మంచి గులగా ఉంటుంది. దీంతో అప్పుడు హుసేగడ్ దగ్గరకు వచ్చి మెల్లగా గోకుతుంది. కాకపోతే మన హుసేగడ్ మాత్రం నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్పి తన పంతను చూసుకుంటూ ఉంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన హుసేగడ్ అనితతోటి సరిగ్గా పెద్ద మ్యాటర్ చేయడం చెప్పి. ఆ తర్వాత సీన్లో మనకి ఎర్లీ మార్నింగ్ అనిత తను అక్కడ జాగింగ్ చేస్తూ ఉంటుంది. అలా తను జాగింగ్ చేస్తూ ఉండగా తన వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టు ఫీల్ అవుతుంది. అలా కొంచెం సేపటికి తన ఇంటికి వచ్చి చూసేసరికి అప్పుడు వాళ్ళ ఇంటి గేటు ముందు ఒక ఫ్లవర్ ఉంటుంది. ఇంకా ఆ ఫ్లవర్ బొకే పైన స్విమ్ సూట్లో నువ్వు చాలా హాట్గా ఉన్నావు అని చెప్పి ఉంటుంది. దీంతో ఆ చూసిన తర్వాత అనితకి ఇది ఎవరు పంపించారు అర్థం కాదు. ఆ తర్వాత తను రెడీ అయ్యి తన స్కూల్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన దగ్గర అప్పుడు మార్కస్ ఎవరితోనో గొడవ పడుతూ ఉంటాడు. దీంతో మార్కస్కి బాగా దెబ్బలు తగులుతాయి. దీంతో అప్పుడు అనితని మార్కస్ని రూమ్లోకి తీసుకెళ్ళి ఇంకా తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అలా చేస్తూ ఉండగా అప్పుడు మార్కస్ అడుగుతాడు, మీకు ఎప్పుడు ఇలాంటి దెబ్బలు తగిలాయని చెప్పి అడుగుతాడు. అప్పుడు అనిత అంటుంది, నాకు ఒకసారి యాక్సిడెంట్ అయింది, అప్పుడు నా మెడకి బాగా గాయం తగిలిందని చెప్పి అంటుంది. దీంతో అప్పుడు మార్కస్ చూపించమని చెప్పి ఇంకా తన దగ్గరికంటే వెళ్ళి తన మెడను పట్టుకుని మెల్లమెల్లగా అక్కడెక్కడ టచ్ చేస్తూ ఇంకా అనితని ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి అక్కడ ఇంకొక టీచర్ లోపలికి రావడంతో అప్పుడు వాళ్ళిద్దరు దూరం అయిపోతారు. దీంతో అప్పుడు మన మార్కస్ గైడ్ వచ్చి అని చెప్పి బాగా డిసప్పాయింట్ అయిపోతాడు. అలా జరగడంతో మన అనితకు కూడా ఒక రకమైన ఫీలింగ్స్ మన మార్కస్ గైడ్ పైన మొదలవుతుంది. ఇంకా తనకు కూడా గుర్తుంటుంది, వీడితో చాలా పెద్దగా ఉంటుంది కదా అని చెప్పి తన మైండ్లో ఒక రకమైన ఆలోచన మొదలవుతుంది. ఆ రోజు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మార్కస్ గురించి ఆలోచిస్తూ తన సోషల్ మీడియా ప్రొఫైల్ ఓపెన్ చేసి తన ఫొటోస్ అన్నింటినీ చూస్తుంది. ఇంకా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత తను మార్కస్కి ఒక మెసేజ్ పెడుతుంది, ఈ రోజు ఏదైతే జరిగిందో అది మన మధ్యలో జరిగింది, మర్చిపోవాలని చెప్పి ఇంకెప్పుడు ఇలాంటివి జరగకూడదని చెప్పి తనకు మెసేజ్ పెడుతుంది. కాకపోతే మన మార్కస్ గైడ్ మంచి కంత్రి క్యాండిడేట్. దీంతో వాడు తమ్ముడు ఫోటోని తీసి అక్కడ మన అనితకి పంపిస్తాడు. దీంతో అనిత ఫోటోని చూస్తుంది. ఇంకా తను నవ్వుకుంటూ ఏం మాట్లాడకుండా ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ అనిత స్కూల్కి వెళ్ళేసరికి అప్పుడు మార్కస్ గొడవ పడినందుకు వాళ్ళ పేరెంట్స్ని తీసుకురామని చెప్పి ప్రిన్సిపల్ చెప్తాడు. దీంతో అప్పుడు అనిత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్తుంది. అప్పుడు తనకు తెలుస్తుంది మార్కస్ వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ మమ్మీ అనితకి ఫ్రెండ్ అని చెప్పి. దీంతో అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మన మార్కస్ గారు అనితకి సారీ చెప్తూ ఉంటాడు. అలా వాడు సారీ చెప్తూ చెప్తూనే టేబుల్ కింద నుంచి కాల్ పెట్టి ఇంకా అనితని మెల్లగా కాల్తో గోకుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు అనిత దాని నుంచి తప్పించుకోవాలని చెప్పి తన మీటింగ్ క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అనిత అక్కడ నుంచి తన కారులో వెళ్తూ ఉంటే అప్పుడు వెనకాలే మన మార్కస్ గార్డ్ వచ్చి తన కారులోకి ఎక్కేస్తాడు. అలా ఎక్కిన తర్వాత అప్పుడు అనితని పట్టుకుని అక్కడెక్కడ పట్టుకుని మామిడి పళ్ళు పిసుకుతూ ఉంటాడు. దీంతో అప్పుడు మన అనిత కూడా ఏం చేయలేకపోతుంది. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడిపోయి అదే కారులో ఫుల్గా ఫస్ట్ టైం మ్యాటర్ కానీ చేస్తారు. అలా వాళ్ళ మధ్యన మ్యాటర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అప్పటి నుంచి ఎప్పుడు కూడా అనిత మార్కస్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా వాడితో మోజులో పడిపోయి ఇంకా వాళ్ళిద్దరూ ఎప్పుడు టైం కుదిరేటప్పుడు పని కానిచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు అప్పుడు అనిత మార్కస్ని తన ఇంటికి మ్యాటర్ కనవడానికి రమ్మని పిలుస్తుంది. కాకపోతే అప్పుడు మన మార్కస్ గార్డ్ అంటాడు, నాకు ఇప్పుడు రావడం కుదరదని, నాకు ఫుట్బాల్ మ్యాచ్ ఉందని చెప్పి అంటాడు. కాకపోతే తర్వాత అప్పుడు అనిత మార్కస్ యొక్క సోషల్ మీడియాలో చూస్తుంది మన మార్కస్ గార్డ్ తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్ళడం చెప్పి. దీన్ని బట్టి అనితకి అర్థమవుతుంది మార్కస్ తనకు అబద్ధం చెప్పాడని. ఇంకా తను తన కేవలం వాడుకోవడానికి మాత్రమే తను పెట్టుకున్నాడని, ఇంకా తన అవసరమైన తీరిపోయిన తర్వాత తను అవాయిడ్ చేస్తున్నాడని చెప్పి తనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఒకరోజు అనిత మార్కస్ని తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి బయటకు వెళ్తూ ఉంటే రెడ్ హ్యాండెడ్గా చూస్తుంది. ఇంకా తర్వాత తను అనుకుంటుంది మార్కస్ నన్ను వాడు సరదా తీరిపోయిన తర్వాత నన్ను ఫుల్గా చప్పరించేసి వాడుకుని వదిలేశాడని చెప్పి అనుకుంటుంది.
ఉంటుంది. తీంతటప్పుడు అక్కడ అనిత అక్కడ నుంచి సీత మన మార్కస్ గడు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత మార్కస్ వాళ్ళ మమ్మీ అనితని లోపలికి వెల్కమ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ముందు నుంచే ఫ్రెండ్స్. దీంతో వాళ్ళతో పాటు వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా అప్పుడు మన మార్కస్ గడు వాళ్ళ ఇంటికి వస్తాడు. అలా వచ్చిన తర్వాత అక్కడ అనితను చూసి మనోడు షాక్ అయిపోతాడు. ఇంకా చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా అడుగుతాడు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, నాతో ఏమన్నా పని ఉందా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మార్కస్ వాళ్ళ మమ్మీ చెప్తుంది, తిన నాకు ముందు నుంచే ఫ్రెండ్ అని చెప్పి, ఇంకా తిన కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ క్లబ్ లో జాయిన్ అయిందని చెప్పి చెప్తుంది. అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు మన మార్కస్ గడు స్నానం చేస్తానని చెప్పి అక్కడ నుంచి వాష్రూమ్ లోకి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిన కొంచెంసేపటికి అప్పుడు అనిత కూడా ఇప్పుడు టాయిలెట్ కి వెళ్ళి వస్తానని చెప్పి అక్కడ నుంచి తను మార్కస్ గడు ఉన్న బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఇంకా తర్వాత మార్కస్ గడు స్నానం చేస్తూ ఉంటే బాత్రూమ్ లో దొరుకుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒకరినొకరు ఫుల్ గా ఎంజాయ్ చేసి మ్యాటర్ కానిచ్చుకుంటారు. ఆ తర్వాత అనిత హ్యాపీగా బయటకు వచ్చేసి సైలెంట్ గా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. అలా మన అనిత ఎప్పుడు కూడా మార్కస్ గడు గురించి ఆలోచిస్తూ ఇంకా తనతో ఎప్పుడు మాట్లాడడానికి బాగా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా అనిత ఎప్పుడు కూడా మన మార్కస్ గడితో ఎప్పుడు ఫోన్ లో పట్టుకుని చాటింగ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా అక్కడ తన హస్బెండ్ కూడా అబ్జర్వ్ చేస్తాడు. ఇంకా తన దగ్గరకు వచ్చి, నువ్వు ఈ మధ్య బాగా ఫోన్ ఎక్కువ పట్టుకుని ఇప్పుడు బాగా బిజీగా ఉన్నావు అని చెప్పి అడుగుతాడు. దీంతో ప్రణిత అంటుంది, మాకు స్కూల్ గ్రూప్ అనేది ఉంది, దాంట్లో ఎప్పుడు చాటింగ్ చేయాల్సి వస్తుంది, అందుకని నేను బిజీగా ఉంటానని చెప్పి అబద్ధం చెప్పి తను అక్కడ నుంచి ఎస్కేప్ అవుతుంది. ఒక రోజు అనితకు తెలుస్తుంది మన మార్కస్ గడ్కి హెల్త్ బాగాలేదని చెప్పి. దీంతో మన మార్కస్ గడ్ గురించి తెలుసుకోవడానికి తనకి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాకపోతే వాడి ఫోన్ అనేది కలవదు. దీంతో తనకు తెలుస్తుంది మార్కస్ గడ్ ఒక పార్టీకి వెళ్తున్నాడు అని చెప్పి. అప్పుడు అనిత వాళ్ళ హస్బెండ్ తోటి నాకు అర్జెంటుగా పని ఉందని చెప్పి బయటకు వెళ్తానని చెప్పి అబద్ధం చెప్పి అక్కడ నుంచి మన మార్కస్ గడ్ ఎక్కడైతే పార్టీ చేసుకుంటున్నాడో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు అనితకు తెలుస్తుంది మార్కస్ గడ్కి హెల్త్ అనేది బాగానే ఉందని, తనకి హెల్త్ బాగాలేదని ఎందుకు అబద్ధం చెప్పామని చెప్పి అడుగుతుంది. దీంతో అప్పుడు మార్కస్ గడ్కి అర్థమవుతుంది, తను మమ్మల్ని ఇద్దరిని ఒక లవర్స్ లా ఫీల్ అయిపోతున్నాయి అని చెప్పి తనకి క్లారిటీ ఇవ్వాలని చెప్పి తను ఓపెన్ అయిపోతాడు. ఇంకా చెప్తాడు, నువ్వు నాకన్నా ఎదురు చాలా పెద్దదానివని, మన ఇద్దరు లవర్స్ కాదని, ఇంకా నువ్వు నా గురించి అలా ఆలోచించడం కరెక్ట్ కాదని, మనం ఏదైతే చేసామో అది అయిపోయిందని, ఇంకా దాని గురించి మనం ఎక్కువ ముందుకు వెళ్ళకూడదని చెప్పి క్లారిటీ చేస్తాడు. దీని తర్వాత ఆ మాట విన్న తర్వాత మన అనితకి ఫుల్ కోపం వస్తుంది. ఇంకా తను అనుకుంటుంది, నన్ను ఫుల్గా వాడుకుని నాతో టైం పాస్ చేసి నన్ను వదిలేద్దాం అనుకుంటాడని చెప్పి తన కోపంతో ఇంకా తను అనుకుంటుంది ఎలాగైనా సరే మార్కస్ గడ్ని ఇంకా తన లవర్ని విడదీయాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. ఒకరోజు మార్కస్ గడ్కి తెలియకుండా వాడు ఫోన్ తీసుకుని ఇంకా మార్కస్ ఫోన్లోంచి తన లవర్ యొక్క అంటే బంచిక్ ఫోటోల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తుంది. దీంతో ఆ విషయం మొత్తం అందరికి తెలిసిపోవడంతో ఇంకా తన లవర్ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తన దగ్గరికి అక్కడ అనిత వచ్చి ఇంకా నిప్పులో కొంచెం నూనెను పోస్తూ ఉంటుంది. అది ఎలాగంటే, మార్కస్ అసలు మంచోడు కాదని, నువ్వు తనతోటి లవ్లో ఉండకూడదని, నువ్వు ఇంకొక మంచి అబ్బాయిని చూసి లవ్ చేయమని చెప్పి తనకు సలహాలు ఇస్తూ ఉంటుంది. కాకపోతే మన మార్కస్ గడు ఏదో విధంగా తన లవర్కి సంజయిస్తాడు. ఎందుకంటే ఆ ఫొటోస్ నేను పంపలేదని చెప్పి, సోషల్ మీడియాలో నేను పెట్టలేదని చెప్పి తనకి ఏదో విధంగా కన్విన్స్ చేయగలుగుతాడు. దీంతో వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి డిన్నర్ కూడా వెళ్తారు. కాకపోతే మన అనిత ప్లాన్ అనేది బాగా ఫెయిల్ అయిపోవడంతో తను బాగా డిసప్పాయింట్ అయిపోతుంది. అప్పుడు అనిత అనుకుంటుంది, స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్ అవ్వాలని చెప్పి మనం మార్కస్ గడి దగ్గరికి వెళ్ళి మ్యాటర్ కానీ ఇద్దామని చెప్పి మార్కస్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన దగ్గర అప్పుడు మార్కస్ వాళ్ళ మమ్మీ ఉంటుంది. ఇంకా తను చెప్తుంది మార్కస్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఒక ప్లే గ్రౌండ్కి వెళ్ళాడని చెప్పి చెప్తుంది. దీంతో అనిత అక్కడ నుంచి మార్కస్ ఉండే ప్లే గ్రౌండ్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు మన మార్కస్ గడి అనితను చూసి షాక్ అవుతాడు. ఇంకా తన దగ్గరకు వచ్చి చెప్తాడు, నువ్వు ఇలా వెంట పడ్డం మానేయని, ఇదంతా మనకు మంచిది కదని చెప్పి తనకు సలహా ఇస్తూ ఉంటాడు. కాకపోతే అనిత అంటుంది, నేను నీ వెంట పట్టలేదని, నేను నీకు ఒక విషయం చెప్దామని వచ్చానని చెప్పి అంటుంది. ఇంకా తను చెప్తుంది, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్, అది నీ వల్ల అయ్యానని చెప్పి చెప్తుంది. దీంతో మాట విన్న తర్వాత మన మార్కస్ గడు షాక్ అయిపోతాడు. ఇంకా అది ఎలా జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే ఇంకా తను అంటాడు, ఈ విషయం నా లవర్కి ఏదో విధంగా తెలియకుండా ఉండాలని, ఎవరికి చెప్పొద్దని చెప్పి బ్రతిమలుతూ ఉంటాడు. అప్పుడు అనిత అంటుంది, నేను ఈ విషయం ఎవరికి చెప్పానని, కాకపోతే నువ్వు జస్ట్ నా మెసేజెస్కి ఫోన్స్కి రిప్లై ఇవ్వమని, ఇంకా అప్పుడప్పుడు నాతో కలవమని చెప్పి తను అడుగుతుంది. దీంతో అప్పుడు మార్కస్ గడ్ కూడా సరే అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అక్కడ మన అనిత వాళ్ళ కారులోనే మ్యాటర్ కానీ చేస్తారు. ఆ తర్వాత అనిత అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అనిత ఫోన్కి వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి నాకు రావడం లేట్ అవుతుందని, ఈవినింగ్ నేను లేట్గా వస్తానని చెప్పి మెసేజ్ చేస్తాడు. దీంతో అనిత సరే అని చెప్పి మంచి ఛాన్స్ దొరికిందని చెప్పి మన మార్కస్ గడ్ని ఈవినింగ్ ఇంటి దగ్గర రమ్మని చెప్తుంది. ఆ తర్వాత తన స్కూల్ అనేది అయిపోయిన తర్వాత తిరిగి తన ఇంటికి వచ్చేసరికి అప్పుడు తన హస్బెండ్ ఇంట్లోనే ఉంటాడు. ఇంకా అప్పుడు తన లోపలికి వచ్చేసరికి కొంచెం సేపటికి డోర్ బెల్ మోగుతుంది. దీంతో అనిత నా మొగుడు ఇంట్లోనే ఉన్నాడు, కొంపతీసి మార్కస్ వచ్చాడేమో అని చెప్పి తన టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోగా తను డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ మార్కస్ ఉన్నాడు, కానీ మార్కస్ వాళ్ళ మమ్మీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మమ్మీకి మొత్తం తెలిసిపోయి ఉంటుంది. దీంతో అప్పుడు మార్కస్ వాళ్ళ మమ్మీ అనితని బాగా పిచ్చతిట్టుడు తిట్టి నా కొడుకు దూరంగా ఉండు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా వాళ్ళ హస్బెండ్ పైనుంచి వింటాడు. ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా మొత్తం మ్యాటర్ అర్థమైపోతుంది. దీంతో అప్పుడు అనిత చేసేదేం లేక అప్పుడు తన ఇంట్లోంచి బయటకు నడుచుకుంటూ ఒక హోటల్ రూమ్లోకి వెళ్తుంది. ఆ రోజు నైట్ అంతా తను హోటల్ రూమ్లోనే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తన ఇంటికి వచ్చేసరికి అప్పుడు వాళ్ళ హస్బెండ్ తన డోర్ ఓపెన్ చేయడు. ఇంకా అనిత యొక్క లగేజ్ మొత్తాన్ని బయట పెట్టి తను దుబ్బేమన్నట్టుగా అక్కడ తన లగేజ్ పెట్టేస్తాడు. దీంతో అప్పుడు అనితకు అర్థమైపోతుంది తను చేసేదేం లేక పెట్టే బేడ తీసుకుని తన రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఒక బెంచ్ పైన కూర్చుంటుంది. మరొక వైపు ఎంత మ్యాటర్ కూడా స్కూల్లో మొత్తం తెలిసిపోయి ఉంటుంది. దీంతో తన జాబ్ కూడా తీసేసారేమో అని చెప్పి తనకు అర్థమైపోయి ఇంకా అనిత ఏం చేయాలో తెలియక అదే బెంచ్ పైన కూర్చుంటుంది.
ఇక్కడతో ఈ మూవీ ఎలా ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. మన సెకండ్ ఛానల్ ఫాలో అండి, టెలిగ్రామ్ని ఫాలో అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.